హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ సెంట్రల్ గవర్నమెంట్ లో వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పదహైదు వందల ఇరవై ఆరు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ వీడియో ద్వారా ఈ జాబ్ కు కావలసిన విద్యార్థులు ఏజ్ ఎంత ఉండాలి హైట్ వెయిట్ చెస్ట్ ఎంత ఉండాలి ఈ జాబ్ యొక్క సెలక్షన్ ఎలా ఉంటుంది సాలరీ ఎంత ఉంటుంది ఈ ఉద్యోగాలకు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం వెళ్ళడానికి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయండి మీరు చేసే చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఎటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది డీటెయిల్స్కి వెళ్తే ఈ నోటిఫికేషన్లో రెండు వందల నలభై మూడు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు పన్నెండు వందల ఎనభై మూడు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలను ఫోర్స్ వైజ్ మరియు క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది మీరు స్క్రీన్ పైన గమనించగలరు ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి టెన్ ప్లస్ టూ అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఇంటర్లో అన్ని రకాల గ్రూప్స్ వారు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు ఇంటర్లో ఎటువంటి పర్సెంటేజ్ అవసరం లేదు జస్ట్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి అయితే ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి మూడు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్కు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఎవరైతే వీడోస్ లేదా డైవర్స్ తీసుకొని రీమ్యారేడ్ చేసుకొని మహిళలు వారి క్యాస్ట్ను బట్టి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే పురుషులు మినిమం నూట అరవై ఐదు సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి చెస్ట్ డెబ్బై ఏడు సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే ఐదు సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి ఎస్టీ కేటగిరీలో ఉండే పురుషులు మినిమం నూట అరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి చెస్ట్ డెబ్బై ఆరు సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే ఐదు సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి మహిళల యొక్క హైట్ విషయానికి వస్తే నూట యాభై ఐదు సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి ఎస్టి కేటగిరీలో ఉండే మహిళలు నూట యాభై సెంటీమీటర్ల హైట్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు అమ్మాయిలకు చెస్ట్ అయితే చెక్ చేయరు ఈ జాబ్ యొక్క వెయిట్ విషయానికి వస్తే మీ యొక్క ఏజ్ మరియు హైట్ కు తగిన వెయిట్ అయితే ఉండాలి ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మూడు పేస్లలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది పేస్ వన్ లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటాయి పేస్ టూలో లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫేజ్ త్రీలో స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం ఫేజ్ వన్లో ముందుగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మీ హైట్ వెయిట్ చెస్ట్ అయితే చెక్ చేస్తారు ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ఇందులో పురుషులు పదహారు వందల మీటర్ల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది స్త్రీలకు ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది ఈ దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లో మీరు పూర్తి చేయాలి ఈ ఫిజికల్ టెస్ట్ కేవలం క్వాలిఫై పర్పస్కు మాత్రమే కండక్ట్ చేస్తారు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఈ ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు కానీ వీరు హైట్ వెయిట్ చెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఈ ఫిజికల్ టెస్ట్ సమయంలో ఎవరైనా మహిళలు ప్రెగ్నెంట్గా ఉన్నట్లయితే అటువంటి వారికి ఆ సమయంలో ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు కానీ అటువంటి వారికి ఫైనల్ సెలెక్షన్ తర్వాత ఈ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఎవరైతే ఫేస్ వన్లో క్వాలిఫై అవుతారో వారికి ఫేజ్ టూలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ సిబిటీ ఎగ్జామ్ అనేది వంద మార్కులకు ఉంటుంది ఇందులో వంద క్వశ్చన్స్ అయితే ఉంటాయి టైం వంద నిమిషాలు అయితే ఇస్తారు ఈ ఎగ్జామ్లో హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇరవై మార్కులకు కానీ ఇరవై క్వశ్చన్స్ అయితే వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇరవై మార్కులకు కానీ ఇరవై క్వశ్చన్స్ అయితే వస్తాయి న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి ఇరవై మార్కులకు కానీ ఇరవై క్వశ్చన్స్ అయితే వస్తాయి క్లరికల్ ఆప్టిట్యూడ్ నుంచి ఇరవై మార్కులకు కానీ ఇరవై క్వశ్చన్స్ అయితే వస్తాయి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఇరవై మార్కులకు గాను ఇరవై క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ ఎగ్జామ్ కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ లో అయితే ఉంటుంది అంటే ప్రతి క్వశ్చన్ కింద నాలుగు ఆప్షన్స్ అయితే ఉంటాయి అందులో ఒకటి కరెక్ట్ మూడు రాంగ్ అయితే ఉంటాయి మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది అంటే మరీ కష్టంగా ఉండదు అదే విధంగా మరీ అంత ఈజీగా కూడా ఉండదు నార్మల్గా క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది మీరు త్రీ టు ఫోర్ మంత్స్ కష్టపడి చదివితే ఈ పేపర్ను ఈజీగా క్లియర్ చేయవచ్చు ఈ ఎగ్జామ్ లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు మీ దగ్గర ఏమైనా అడిషనల్గా సర్టిఫికేట్స్ ఉంటే అంటే ఎన్సిసి సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమైనా ఉంటే అటువంటి సర్టిఫికేట్కి ఎటువంటి బోనస్ మార్క్స్ అయితే లేవు ఈ ఎగ్జామ్లో ఎస్సీ ఎస్టీ వారికి నలభై శాతం మిగిలిన కేటగిరీ వారికి నలభై ఐదు శాతం మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం అభ్యర్థులకు వచ్చిన మార్క్స్ ఆధారంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఒక ఉద్యోగానికి ముప్పై మంది చొప్పున సెలెక్ట్ చేసి పేజ్ త్రీకి పంపించడం జరుగుతుంది హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఒక ఉద్యోగానికి పది మంది చొప్పున సెలెక్ట్ చేసి పేజ్ త్రీకి పంపించడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఈ ఎగ్జామ్ యొక్క ఫుల్ సిలబస్ నేను స్క్రీన్ పని ఇచ్చాను మీరు గమనించుకోవాలి ఎవరైతే ఈ పేజ్ టూ కంప్యూటర్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి ముందుగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఈ స్కిల్ టెస్ట్లో డిక్టేషన్ ఉంటుంది ఇందులో మీ రైటింగ్ యొక్క స్పీడ్ అనేది చెక్ చేస్తారు మీ రైటింగ్ స్పీడ్ అనేది ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి ఇలా పది నిమిషాల పాటు టెస్ట్ అయితే ఉంటుంది దీని తర్వాత ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు డిక్టేషన్లో రాసిన పదాలను టైప్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ టైప్ అయితే యాభై నిమిషాలు హిందీ టైపింగ్ అయితే అరవై ఐదు నిమిషాల టైం అయితే ఇస్తారు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఈ టైపింగ్ టెస్ట్ ముఖ్యంగా మీ టైపింగ్ యొక్క స్పీడ్ని చెక్ చేయడం కోసం కండక్ట్ చేస్తారు మీ టైపింగ్ స్పీడ్ అయితే ఇంగ్లీష్ పదాలు అయితే ముప్పై ఐదు వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి హిందీ పదాలు అయితే ముప్పై వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి ఈ స్కిల్ టెస్ట్ కంప్యూటర్లో ఉంటుంది టైప్ రైటర్లో ఈ టెస్ట్ అనేది ఉండదు కంప్యూటర్ కీబోర్డ్లో ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నెగిటివిటీ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ సర్వీస్మెన్ డాక్యుమెంట్స్ ఈ విధంగా మీ దగ్గర ఇంకా ఏమైనా అడిషనల్గా డాక్యుమెంట్స్ ఉంటే వాటి ఒరిజినల్స్తో పాటు ఫోటో కాపీని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో వారిని మెడికల్ టెస్ట్ కు పంపించడం జరుగుతుంది ఈ మెడికల్ టెస్ట్ లో ముఖ్యంగా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఎక్స్రే ఈసీజీ అల్ట్రాసోనోగ్రాఫీ ఐ ఇయర్స్ నౌస్ టీత్ హ్యాండ్స్ లెగ్స్ ప్రైవేట్ పార్ట్స్ లాంటి చాలా రకాల అంశాలను క్లియర్గా చెక్ చేస్తారు ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగాలలో మెడికల్ ఎలా ఉంటుందో స్త్రీలకు మరియు పురుషులకు సపరేట్ సపరేట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను ఆ రెండు వీడియోస్ ఈ వీడియో ఎండింగ్ లో ఉంచుతాను ఆ వీడియోస్ చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న ప్రతి చిన్న డౌట్ క్లియర్ అవుతుంది సో తప్పకుండా ఆ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి ఎవరైతే మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగులోపు హెచ్టీపిఎస్ బ్యాక్ స్లాష్ ఆర్ఈసి టీ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే వంద రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉండే మహిళలకు మరియు ఎక్స్ సర్వీస్మెన్ వారికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు మిగిలిన వారు వంద రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాలి ఈ జాబ్కు అప్లై చేసే సమయంలో మీకు దగ్గరగా ఉండే ఎగ్జామినేషన్ సెంటర్స్ను సెలెక్ట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఈ సెలెక్షన్ సమయంలో మీకు జర్నీకి కన్వీనియన్స్గా ఉంటుంది మన ఆంధ్ర మరియు తెలంగాణ వారికి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది టైం తక్కువగా ఉంది కాబట్టి అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ జాబ్ వచ్చిన వారి శాలరీ విషయానికి వస్తే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు వారి ఎక్స్పీరియన్స్ను బట్టి నెలకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల నుంచి తొంభై రెండు వేల మూడు వందల రూపాయలకు ప్రతి నెల శాలరీ అయితే ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వారి ఎక్స్పీరియన్స్ను బట్టి నెలకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఎనభై ఒక్క వేల వంద రూపాయల వరకు ప్రతి నెల శాలరీ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి హరిహండ పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి చాలా బాగుంటాయి ఈ నోటిఫికేషన్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న హెల్ప్లైన్ నెంబర్కు మీరు కాల్ చేసి మీ డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ మరియు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికంటే ముందు నోటిఫికేషన్ను క్లియర్గా రెఫర్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్